మరి ఈరోజు మనందరికీ తెలుసు, ఈవేళ భారతదేశంలో మరి ఏదైతే ఒక ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో, ఒక రాజ్యాంగబద్ధంగా ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఈ సంస్థగా ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈవేళ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో మరి సజావుగా ఎన్నికలు నిర్వహించడంలో ఎన్నికల కమిషన్ యొక్క పాత్ర మనందరికీ కూడా తెలుసు. ఎప్పుడైతే ఎన్నికల షెడ్యూల్ వచ్చిందో, ఎప్పుడైతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందో, అప్పటి వరకు ప్రధానమంత్రి చేతిలో ఉన్న లేదా రాష్ట్ర పరిధిలో ముఖ్యమంత్రి చేతిలో ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చేతిలో ఉంటాయనేటువంటి విషయం ఈవేళ స్పష్టంగా మనందరికీ కూడా తెలుస్తున్నటువంటి విషయం. కానీ ఈవేళ దురదృష్టవశాత్తు భారతదేశం అంతా ఒక రకంగా ఉంటే, గత 60-70 సంవత్సరాల నుంచి ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియ అంతా ఒక రకంగా ఉంటే, ఈరోజు మాత్రం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి యొక్క ఎన్నికల ప్రక్రియ అంతా కూడా దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. అసలు ఎన్నికల కమిషన్నే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే, ఈవేళ అసలు జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక అంతర్భాగంగా ఉంది అనేటువంటి భావన జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోతున్నారా అనేటువంటి పరిస్థితి మనకు కల్పిస్తూ ఉంది. ఎందుకంటే మొన్న ఈసీ ఎన్నికల వాయిదా వేస్తే ఎన్నికల కమిషన్ ఎవరు వాయిదా వేయడానికి 151 సీట్లు వచ్చినటువంటి ముఖ్యమంత్రి, నేను 50% ఓట్లు వచ్చినటువంటి ముఖ్యమంత్రిని నేను ఎక్కువ, ఎన్నికల కమిషనర్ ఎక్కువ అని మరి అదే ఎన్నికల కమిషన్ ద్వారా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి మరి ముఖ్యమంత్రే మాట్లాడడం, దానికి అనుగుణంగా ఆయన మంత్రులు మరి ఆఖరికి తమ్మినేని సీతారామ గారు కూడా మాట్లాడేటువంటి పరిస్థితికి వచ్చారు అంటే, మరి వీళ్ళు ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి వ్యవస్థలను కూడా ఖాతరు చేయనటువంటి పరిస్థితిలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది అనేటువంటి విషయం ఈరోజు మనందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మరి అందులో ముఖ్యంగా మొన్న ఏదైతే ఎన్నికల కమిషన్ వాయిదా వేస్తూ మరి ఈ యొక్క స్థానిక సంస్థల్లో ఎన్నికలలో అక్రమాలను పాల్పడుతున్నటువంటి స్థితిలో అడ్డుకట్ట అయినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫర్స్ కానీ అదేవిధంగా కొంతమందిని మరి సస్పెన్షన్ కానీ మరి ఆ యొక్క ఎలక్షన్ కమిషన్ అనేది రికమెండ్ చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. అందులో భాగంగా మరి ఏదైతే గుంటూరు చిత్తూరు జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు కానీ అదేవిధంగా గుంటూరు చిత్తూరు సంబంధించినటువంటి ఎస్పీలు కానీ అదేవిధంగా శ్రీకాళహస్తి పలమనేరు డిఎస్పీలు ఉంగనూరు రాయదుర్గం మాచర్ల సీఐలు ఎవరైతే ఉన్నారో మరి ఇప్పటికే 5 రోజులు ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చి 5 రోజులైనప్పటికీ కూడా మరి ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా ఈరోజు ఈ ప్రభుత్వం బేఖాతరు చేయటం, అందులో కూడా ప్రత్యేకించి ఈ యొక్క మంత్రి మరి ఎవరైతే ఈ యొక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే చాలా క్లియర్గా చెప్తూ ఉన్నాడు ఆయన, ఆయన చెప్తే బదిలీలు చేస్తామా అని. అంటే నిజంగా ఈ ముఖ్యమంత్రికి కానీ ఈ మంత్రులకు కానీ ఏమైనా జ్ఞానం ఉందా? ఏ వీళ్ళు ఈ యొక్క భారతదేశంలో ఒక అంతర్భాగంగా ఉన్నామనేటువంటి విషయాన్ని వీళ్ళు మర్చిపోతూ ఉన్నారా? ఒక ఎన్నికల కమిషన్ మరి చెబితే మేము ఎందుకు చేయాలి అనేటువంటి ధిక్కారణ ధోరణితో మరి వీళ్ళుంటే మరి భవిష్యత్తులో మరి ఇతర రాష్ట్రాల్లో కానీ మరి ఇతర ప్రాంతాల్లో కానీ ఇటువంటి పరిస్థితులే మరి తలకెక్కితే అసలు ఎన్నికలు అనేవి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎక్కడైనా సజావుగా జరుగుతాయా అని చెప్పి మరి నేను ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఎవరైతే మొన్న మాచర్ల సీఐ ఇంకా ఇప్పటికీ అక్కడ విధుల్లో ఉండడం, ఎందుకంటే మొన్ననే మనం చూసాం ఏదో ఎవరైతే మరి
యొక్క మాజీ శాసనసభ్యుడిగా బొండా అమ్మగాని ఎమ్మెల్సీ మరి బుద్ధ వెంకన్న మీద హత్యాప్రయత్నం చేసడానికి మరి కారకులైనటువంటి మాచర్ల సీఐ మరి ఎవరైతే భక్త వచ్చల రెడ్డి మరి ఆయన సస్పెండ్ చేయమని క్లియర్గా ఎలక్షన్ కమిషనే రికమెండ్ చేస్తే, అంటే నీ సొంత సామాజిక వర్గం అని చెప్పి ఇప్పటికీ కూడా దాన్ని అమలు చేయలేదా అని చెప్పి ఈరోజు మరి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మొన్న రాయిదుర్గం ఒక బలహీన వర్గాల నాయకుడు ఒక మాజీ మంత్రి అయినటువంటి కాలువ శ్రీనివాసుల మీదే హత్యా ప్రయత్నం జరిగితే మరి ఇప్పటి వరకు కూడా మరి యొక్క రాయిదుర్గం సీఐ మీద అది కూడా చాలా క్లియర్గా ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆదేశించినా కూడా మరి నువ్వు ఎక్కడా కూడా చర్యలు తీసుకోవడం లేదు అని అంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మొన్న స్థానిక సంస్థల్లో జరుగుతున్నటువంటి ఏదైతే హత్యా ప్రయత్నాలు కేసులు బెదిరింపులు ప్రలోభాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఒత్తాసుతోటే ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వ ఒత్తాసు ఉండడం వల్లనే ఆ యొక్క కలెక్టర్లు ఎస్పీలు డిఎస్పీలు సిఐలు తప్పు చేశారని ఎలక్షన్ కమిషన్ చెప్పినప్పటికీ కూడా వాళ్ళ మీద నువ్వు చర్యలు తీసుకోవడం లేదు అని అంటే నేను చెప్పినటువంటి పనులే వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళని నేను ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలి అనేటువంటి ఆలోచనతోటే ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతూ అందుకే ఈరోజు ఈ కలెక్టర్లు ఎస్పీలు డిఎస్పీలు సిఐలే కాదు ఈ యొక్క ప్రభుత్వం మీద కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి మీద కూడా ఈ యొక్క మంత్రుల మీద కూడా చర్యలు ఎలక్షన్ కమిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఒక్కసారి ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత ఒక్కసారి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మరి ఈసీ ఎక్కువ ముఖ్యమంత్రి ఎక్కువ అంటే ఖచ్చితంగా మనందరికీ తెలుసు ఈసీఏ ఎక్కువ. ఈవేళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ఈ యొక్క ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి అధికారులు వాళ్ళు మున్సిపల్ అవ్వచ్చు పంచాయతీరాజ్ అవ్వచ్చు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులైనా సరే గవర్నమెంటే ఎలక్షన్ కమిషన్కి అపాయింట్మెంట్ చేస్తుంది. ఒక్కసారి వీళ్ళు ఎన్నికల విధుల్లోకి చేరిన తర్వాత వాళ్ళ హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధం లేదు, వాళ్ళ పంచాయతీరాజ మున్సిపల్లా లేదా ఇతరత్ర శాఖలతో సంబంధం లేదు. ఒక్కసారి తమ మాతృశాఖ నుంచి ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల విధుల్లోకి వెళ్ళిన తర్వాత ఆ యొక్క అధికారుల మీద 100కి 100% ఒక్క ఎలక్షన్ కమిషన్కి మాత్రమే కంట్రోల్ ఉంటుంది తప్ప ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం కూడా కంట్రోల్ ఉండదు అనేటువంటి విషయం కూడా ఆ ఇంగిత జ్ఞానం కూడా ఈరోజు ఈ ముఖ్యమంత్రికి మంత్రులకి లేకపోవడం చాలా చాలా దురదృష్టం. ఈరోజు ఈసీ ఆదేశాలను మేము ఎందుకు పాటించాలని ఒక మంత్రి మరి ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో ఇమ్మీడియట్లీ ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎన్నికల కమిషన్ని ధిక్కరిస్తూ ఏదైతే ఎన్నికల కమిషన్ ఆదేశాలను మేము పాటించవలసిన పని లేదని ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పాడో ఇమ్మీడియట్లీ అతన్ని మంత్రి వర్గం నుంచి మరి బర్త్రఫ్ చేసేటువంటి విధంగా మరి గవర్నర్ చర్యలు తీసుకోవాలని చెప్పి మరి యొక్క గవర్నర్ గారిని కూడా మరి డిమాండ్ చేస్తూ ఆయన కూడా విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పి మరి తెలియజేస్తూ ఉన్నాం. అంటే మనకు అర్థం కాదు అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఈ ముఖ్యమంత్రి ఈ మంత్రులు వీళ్ళు ఏమన్నా రాజ్యాంగానికన్నా కూడా అధికులు అని వీళ్ళు ఎట్లా భావిస్తున్నారో కూడా మనకి తెలియనటువంటి పరిస్థితి. అంటే ఈరోజు మా అందరికి కూడా అనుమానం కలుగుతుంది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఒక రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్కువ లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కువ? ఈవేళ మాకెవ్వరికి కూడా అర్థం కానిటువంటి పరిస్థితి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహానుభావుడు ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని కూడా ధిక్కరించేటువంటి స్థాయికి ఈవేళ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఆయన మంత్రులు ఉన్నారు అంటే ఖచ్చితంగా రాజ్యాంగ పరంగా కేంద్రం కలగజేసుకుని గవర్నర్ గారు కలగజేసుకుని ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి మీద ఈ మంత్రుల మీద
చర్యలు తీసుకోవాలి. ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను మేము ఖాతరు చేయమని చెప్పినటువంటి వీరిని కనుక కట్టడి చేయకపోతే, వీరిని మంత్రివర్గంలోంచి ఏదైతే బర్త్రఫ్ చేయకపోతే, ఇదే రకమైనటువంటి పరిస్థితి రేపటి ఎన్నికల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా వస్తే భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్వీర్యమైపోయేటువంటి ప్రమాదం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈవేళ మరి ఈ యొక్క గవర్నర్ గారికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా మరి తెలియజేసుకుంటూ, ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి నీ సొంత రాజ్యాంగం ఏదైనా ఉంటే మరి ఆ సొంత రాజ్యాంగాన్ని రాసుకుని అది నువ్వు పార్లమెంట్లో ఆమోదించుకుని అప్పుడు ఆ రాజ్యాంగం ప్రకారం నేను నడుచుకుంటానని చెప్తే సరిపోతుంది తప్ప, ఈవేళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ధిక్కరించడానికి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి ఏ మాత్రం కూడా అధికారం లేదు అనేటువంటి విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఈరోజు మరి ఏదైతే చాలామంది మంత్రులు మీడియా ముందుకు వచ్చి మరి మాట్లాడుతూ ఉన్నారు, ఏదైతే ఈ యొక్క నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏదైతే ఎలక్షన్ కమిషనర్ ఏదైతే ఉన్నాడో, మరి ఆయన ఏదో హోంశాఖకు రాసినటువంటి లెటర్ ఏదైతే ఉందో అది ఫ్లేక్ లెటర్ అని ఒకడు, అసలు ఆ లెటర్కి మరి ఎంక్వైరీ చేయాలని మరొక మంత్రి, అవసరమైతే డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామని మరొక మంత్రి, అసలు గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుగా ఈవేళ ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తమ భుజాలు తడుముకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఎవరు రాశారు లెటరు? నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాశాడు. ఎవరికి రాశాడు? హోంశాఖ సెక్రటరీకి రాశాడు. నిజంగా ఆ లేఖ ఫ్లేక్ అవుతాయి, ఆ సంతకం ఫార్జరీ అవుతాయి. ఒక బాధ్యతాయుతమైనటువంటి అధికారి, ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఎన్నికల కమిషనర్కి హెడ్గా ఉన్నటువంటి ఆ రమేష్ కుమార్ గారే రిపోర్ట్ చేస్తారు. వీళ్ళు వైసీపీ నాయకులు లేకపోతే మంత్రులు వీళ్ళెవరు కూడా కంప్లైంట్ చేయవలసిన పనిలే. నా పేరు మీద కనుక ఒక లెటర్ రిలీజ్ అవుతే ఆ లెటరు నాది కాకపోతే నేనే వెంటనే ఖండిస్తా, మీడియా ముందుకు వచ్చి ఖండిస్తా, లేకపోతే నేనే కంప్లైంట్ ఇస్తా, నా యొక్క లెటర్ హెడ్ని మరి దొంగలిచ్చారు లేకపోతే నా సంతకాన్ని ఫార్జరీ చేశారని చెప్పి. కానీ అటువంటిది ఏమీ లేకుండానే మరి వేళ వీళ్ళు డీజీపీ కంప్లైంట్ చేస్తాం లేకపోతే ఫ్లేక్ అని అంటే ఖచ్చితంగా ఏదైతే తమ చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవాళ ఈ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయమవుతున్నాయనేటువంటి విషయంలోనే ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఇవాళ ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అంటే వీళ్ళు మరి యొక్క డీజీపీకి మేము కంప్లైంట్ చేస్తామని వీళ్ళు మాట్లాడుతూ ఉంటే మరి నాకు అనిపిస్తుంది, ఎవరైతే మర్డర్ చేశారో ఆ మర్డర్ చేసినటువంటి వ్యక్తే తిరిగి నేనే ఇన్వెస్టిగేషన్ చేస్తానని ఎవరు ఎలాగైతే చెప్తారో అట్లా ఉంది వీళ్ళ పని. మర్డర్ చేసినటువంటి వ్యక్తే ఇన్వెస్టిగేషన్ కూడా నేనే చేస్తానని చెప్తే ఎట్లా ఉంటుందో అదే రకంగా ఈరోజు రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా దిగజార్చి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి మళ్ళీ దాని మీద మేమే ఎంక్వైరీ చేస్తామని మీరు డీజీపీకి, డీజీపీకి మీరు ఇచ్చుకోవడమే తప్ప ఇంకొక విషయం కాదు. నిజంగా అది కనుక ఫార్జరీ అయినా లేదా ఆ లెటర్ హెడ్ ఎవరైనా దొంగిలిచ్చినా ఆ యొక్క నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎవరైతే ఉన్నాడో ఆయనే కంప్లైంట్ చేస్తాడు, నెంబర్ వన్. రెండవది, అసలు లెటర్ కూడా ఎక్కడికి పోయింది? చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు నిన్న, మరి మీకు సంబంధించినటువంటి మంత్రులు కూడా చెప్పడం జరిగింది, నిన్న ఎవరైతే అంబటి రాంబాబు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఈ యొక్క లెటరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ యొక్క మెయిల్ ఐడి నుంచి వెళ్ళిందని క్లియర్గా మళ్ళీ మీరే చెప్పినటువంటి పరిస్థితి. ఎక్కడికి పోయింది అది? ఎవరైతే హోమ్ సెక్రటరీకి. అంటే నిజంగా ఎవరైనా తప్పు చేసి, ఎవరైనా ఫార్జరీ చేసి, ఎవరైనా ఫ్లేక్ లెటరు ఏంటి హోమ్ సెక్రటరీకి పెడతారా? అంటే హోమ్ సెక్రటరీ దగ్గర మరి నిజంగా ఇది ఫ్లేక్ ఫార్జరీ అవుతే వాళ్ళ దగ్గరే దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, వాళ్ళ దగ్గరే సిబిఐ ఉంది, 24 గంటలు కూడా అవసరంలా, 4 గంటల్లో తీసుకొచ్చి లోపలేస్తారు. అంచేత అటువంటి సాహసం ఎవరూ చేయరు. అంచేత ఖచ్చితంగా ఇది నిమ్మగడ్డ రమేష్ కుమారు చాలా ఆవేదనతో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నీ అకృత్యాలు ఏవైతే ఉన్నాయో, ఏ రకంగా అయితే ఈ రాష్ట్రంలో నువ్వు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నావో దాన్ని భరించలేక
ఎందుకంటే మొన్నటి దాకా అయితే నీకు భరించాడు కొంతమేర, కానీ ప్రజాస్వామ్యాన్ని మొత్తం మరి గుప్పిట్లో పెట్టుకుని హత్య చేయాలని ఏదైతే నీ ప్రయత్నం ఏదైతే ఉందో దానికి ఈరోజు అడ్డు తగిలినటువంటి పరిస్థితి. ఈవేళ నిజంగా ఈ మంత్రులకు కానీ ఈ ముఖ్యమంత్రికి కానీ సిగ్గుండాలి. ఈవేళ మీడియా ముందు వచ్చి మాట్లాడడానికి కూడా ఈ యొక్క ముఖ్యమంత్రికి మంత్రులకు కూడా సిగ్గుండాలి. ఎందుకంటే స్వయంగా ఒక ఎలక్షన్ కమిషనర్ చాలా క్లియర్గా నాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉంది, ఏపీలో మాకు భద్రత లేదు, నేను హైదరాబాదులో ఉండి విధులు నిర్వర్తించడానికి నాకు అనుమతినివ్వండి అని అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత ఫెయిల్ అయిందో ఒక ప్రతిపక్షంగా మేము చెప్పడం కాదు, ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఒక అత్యున్నతమైనటువంటి ఎలక్షన్ కమిషన్కి మరి కమిషనర్గా ఉన్నటువంటి వ్యక్తే ఈరోజు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉందో చెప్తూ ఉన్నాడంటే ఈ ముఖ్యమంత్రి మంత్రులు దానికి సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి ఉందని చెప్పి మరి ఈ సందర్భంగా మరి చాలా క్లియర్గా ఈ ప్రభుత్వాన్ని మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఆయన చెప్పినటువంటి మాటలకి ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మొదటి దశ ఎన్నికల్లో పోలీసుల మద్దతు ఆయన చాలా క్లియర్గా చెప్పాడు, పోలీసుల మద్దతు కన్ని విని ఎరగనటువంటి హింసకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ పాల్పడింది. ఇది చాలా క్లియర్ ఎవిడెన్సెస్, ఇవన్నీ కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క అకృత్యాలకు. ఇంకా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో నిన్న మొన్న కూడా మేము కూడా చాలాసార్లు మీడియా దృష్టికి మేము కూడా తీసుకొచ్చాం, ఏకగ్రీవాలు 2014లో ఎట్లా అయ్యాయి, 2020లో ఎట్లా అయ్యాయి అనేది చాలా క్లియర్గా మేము చెప్పినటువంటి పరిస్థితి. నిన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చాలా క్లియర్గా మరి ఆయన కడపకు సంబంధించినటువంటి మరి జిల్లా గురించి కూడా మెన్షన్ చేశారు చాలా క్లియర్గా. ఏదైతే ముఖ్యమంత్రి సొంత జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా 553 ఎంపీటీసీలుంటే అందులో 439 ఏకగ్రీవం అయ్యాయని, 50 జడ్పీటీసీ స్థానాలుంటే 38 ఏకగ్రీవం అయ్యాయని, అంటే ఒక్క ఓటు పడకుండానే ఒక్క ఓటర్ కూడా పోలింగ్ బూత్లోకి వెళ్లకుండానే అసలు పోటీ అనేదే లేకుండానే ఆ యొక్క వైఎస్ఆర్ కడప జిల్లా మరి జగన్మోహన్ రెడ్డి హస్తగతం చేసుకున్నాడు అని అంటే ఈవేళ ప్రజాస్వామ్యాన్ని ఎంత అపహాస్యం చేశారో మేం చెప్పడం కాదు, సాక్షాత్తు ఎన్నికల కమిషనరే చెప్పినటువంటి పరిస్థితి. అంటే ప్రజాస్వామ్యంలో ఓట్లు వేసుకోకర్లేకుండా ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో నిలబడనటువంటి అవసరం కూడా లేకుండా మరి ఈ రకమైనటువంటి బలవంతపు ఏకగ్రీవాలు జరిగితే ఇంకా ఈ ఎన్నికలు ఎందుకు, ఈ ఎలక్షన్ కమిషన్ ఎందుకు అని చెప్పి మరి ఎన్నికల కమిషనరే మరి చెప్పినటువంటి పరిస్థితి మరి మనందరికి కూడా అర్థమవుతూ ఉంది. ఇంకా క్లియర్గా ఆయన ఇంకొక విషయాన్ని కూడా చెప్పాడు, ఇది కడప జిల్లాలో ఒక ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇటువంటి పరిస్థితులు జరిగాయి, మరి ఖచ్చితంగా చాలా చోట్ల హత్యా ప్రయత్నాలు దాడులు బెదిరింపులు జరిగినటువంటి పరిస్థితి వాస్తవం అని ఈవేళ ఆ యొక్క ఎన్నికల కమిషనర్ చెబుతూ ఉన్నటువంటి స్థితి కూడా చాలా క్లియర్గా ఆయనే చెప్పాడు, 55 దాడులు జరిగినటువంటి పరిస్థితి అని, 23 బెదిరించినటువంటి పరిస్థితి అని, మరి అదేవిధంగా నామినేషన్ ఫామ్స్ అన్నింటినీ కూడా చింపివేసినటువంటి పరిస్థితి అని స్వయంగా ఎలక్షన్ కమిషనరే మరి ఈ యొక్క చెప్పినటువంటి పరిస్థితి. అందుకు అనుగుణంగా ఆయన కూడా దానికి ఆన్సర్ కూడా చెప్పాడు, ఈ రకమైనటువంటి బలవంతపు ఏకగ్రీవాలు ఇంత పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హింస మరి ఇవన్నీ కూడా పెరగడానికి చాలా క్లియర్గా ఎలక్షన్ కమిషనరే చెప్పాడు, ఏదైతే ముఖ్యమంత్రి రేపు ఎన్నికలలో వైసీపీ పార్టీ 90% సీట్లు సంపాదించకపోతే మీరు నా ముఖం చూపించక్కర్లా, మీ ముఖం నాకు చూపించక్కర్లా, అటు నుండి అటే రాజభవన్కి వెళ్ళి రాజీనామాలు చేయండి అని ఏదైతే ముఖ్యమంత్రి చెప్పాడో, ఏదైతే మీ మంత్రి పదవులు పీకేస్తానని ఏదైతే చెప్పాడో ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి మాట వలనే
ఈ రాష్ట్రంలో ఇటువంటి అరాచకమైనటువంటి పరిస్థితి వచ్చిందని మేం చెప్పడం కాదు, సాక్షాత్తు ఎలక్షన్ కమిషనర్ మరి చెప్పినటువంటి పరిస్థితి. అందుచేతనే ఇటువంటి అప్రస్వామికమైనటువంటి ఏకగ్రీవాలు మరి జరిగాయనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా మరి ఏదైతే ఆయన కూడా ఇంకొక మాట చెప్పి కూడా ఉన్నాడు, ఏదైతే మేము సరైనటువంటి చర్యలు తీసుకున్నాం కాబట్టి సరిపోయింది, కానీ లేదంటే రేపు ఎన్నికలు జరిపినా కూడా మరి ఎక్కడ కూడా ఆ యొక్క రిజల్ట్ అంతా కూడా ఇబ్బంది, అదేవిధంగా ప్రజలు కూడా ఎన్నికల్లో మరి పాల్గొనేటువంటి అవకాశం పోలింగ్ శాతం కూడా మరి అధంపాదానికి పోయేటువంటి పరిస్థితి అని కూడా ఆయన చెప్పినటువంటి స్థితి. అంతకంటే మరొక విషయాన్ని చాలా గుర్తుపెట్టుకోవాలి, ఆయన మాట్లాడుతూ ఆయనకు ప్రాణహాని ఉందని చెప్తూ ఈ రాష్ట్రంలో అరాచక పరిస్థితుల గురించి చెప్తూ, మరి ఎవరైతే ముఖ్యమంత్రి గురించి కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈరోజు మనం పరిగణలోకి తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. పాలక పక్ష నాయకుడు గత చరిత్ర చూసినట్లయితే, ఆయన యొక్క ఫ్యాక్షన్ మనస్తత్వం తలుచుకుంటుంటేనే భయమేస్తుంది. అటువంటి ఆయన నుంచి ఇటువంటి బెదిరింపులు రావడం నాకు ఆందోళన కలిగిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలకు గౌరవమే ఇవ్వడం లేదు అని మరి యొక్క సాక్షాత్తు ఎలక్షన్ కమిషనర్ మరి చెప్పాడనంటే, ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఎంత ప్రమాదంలో పడిందనేది మనకి చాలా చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరి సార్ యా ఏం సార్ ఓకే ఇప్పుడు అది కూడా చెప్పబోతున్నా. మరి ఏదైతే ఇప్పుడే ఫ్లేక్ అని లేదా అది ఫార్జరీ అని ఏదో రకరకాలుగా మాట్లాడారు, మరి ఇప్పుడే మనం మీడియాలో కూడా చూసాం, ఏదైతే ఎలక్షన్ కమిషనర్కి సంబంధించిన భద్రత ఏదైతే ఉందో, గతంలో 1+1 మాత్రమే ఉండేది, ఇప్పుడు 4+4 ఈరోజు పెట్టడం జరిగింది. అంటే ఈరోజు చాలా క్లియర్గా అంటే ఏదైతే ఆయన రాసినటువంటి లెటరు మీద విశ్వసనీయత ఉంది కాబట్టి ఆయన యొక్క లెటర్ని ఈవేళ కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్నది కాబట్టి ఈరోజు ఆయన యొక్క భద్రతను అంటే ఏదైతే ఆ లెటర్లో తనకు తన కుటుంబానికి ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల ప్రాణహాని ఉంది అని ఏదైతే క్లియర్గా ఆయన లెటర్లో మెన్షన్ చేశాడో, మరి ఈవేళ భద్రతను పెంచారనంటే ఆ లెటర్ని ఈవేళ కేంద్ర ప్రభుత్వం విశ్వసిస్తున్నట్లే అని చాలా స్పష్టంగా మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి మరి తెలియజేసుకుంటూ, మరి ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఈ కలెక్టర్స్ కానీ ఎస్పీలు కానీ అదేవిధంగా డిఎస్పీలు కానీ సిఐలు కానీ ఎవరినైతే మరి యొక్క ట్రాన్స్ఫర్స్ కానీ సస్పెన్షన్స్ కానీ మరి సరెండర్ చేయడం కానీ ఏదైతే చెప్పారో దాన్ని ఇమ్మీడియట్లీ, ఎందుకంటే ఇప్పటికే 5 రోజులైంది ఆదేశాలు ఇచ్చి, ఇమ్మీడియట్లీ ఆచరణలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఏదైతే యొక్క పెద్దిరెడ్డి మరి రామచంద్రారెడ్డి ఆయన చెప్తే మేము బదిలీలు చేస్తామని ఏదైతే ఎలక్షన్ కమిషన్ని ధిక్కరించి మాట్లాడాడో, ఇమ్మీడియట్లీ గవర్నర్ గారు స్పందించి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఎన్నికల కమిషన్ అధికారాలని ప్రశ్నించినటువంటి మంత్రి ఈ యొక్క పదవిలో అంటే క్యాబినెట్లో ఉండడానికి అనర్హుడు, అందుచేత ఇమ్మీడియట్లీ ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఈ యొక్క క్యాబినెట్ నుంచి బర్త్రఫ్ చేయాలని చెప్పేసి కూడా మరొక్కసారి నేను కోరుతూ ఉన్నా. ఎందుకంటే ఇదే సిస్టమ్ కనుక కంటిన్యూ అవుతే రేపు భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా సజావుగా ఎన్నికలు జరగవు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఎన్నికల కమిషన్నే వీళ్ళు ఛాలెంజ్ చేశారనంటే భవిష్యత్తులో ప్రజాస్వామ్యానికి మరి పెనుముప్పు కలుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆయన ఒక ఎలక్షన్ కమిషనర్గా ఉన్నటువంటి పరిస్థితి, ఆయన ఈవేళ ఒక లేఖ రాశారు,
ఇప్పుడు ఆయన ఏమి పొలిటికల్ లీడర్ కాదు, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని కేంద్రానికి తెలియజేసినటువంటి వ్యక్తి. ఆయన ఒక కాన్ఫిడెన్షియల్గానే లెటర్ రాస్తాడు, అంతే తప్ప ఒక పొలిటికల్ నాయకుడిగా, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక పొలిటికల్ పార్టీగా అయితే ఒక లెటర్ ఆయనకి ఇచ్చి ఒక లెటర్ మీకు ప్రెస్కి ఇస్తాం. ఇవాళ గవర్నర్ గారిని కలిసాం మేము, గవర్నర్ గారికి ఒక లెటర్ ఇస్తాం, మీ ప్రెస్కి అదే లెటర్ విడుదల చేస్తాం. కానీ ఇక్కడ ఎన్నికల కమిషనర్ అనేది ఇవాళ రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ, ఖచ్చితంగా ఆయన ఒక కాన్ఫిడెన్షియల్గా లెటర్ పంపిస్తాడు సెంట్రల్ గవర్నమెంట్కి. కాన్ఫిడెన్షియల్గా పంపించినటువంటి లెటర్ మీద ఆయన మాట్లాడవలసినటువంటి పని లేదు బయట పబ్లిక్ తోటి, ఆ లెటర్ మీద డిస్కషన్ చేయవలసినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా అది ఆ లెటర్ కాన్ఫిడెన్షియల్ లెటర్ కాబట్టి ఆయన స్పందించవలసిన అవసరం లేదని చెప్పి ఈరోజు అందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఆ లెటర్ వాస్తవం కాబట్టే ఈవేళ ఏదైతే అతనికి ఉన్నటువంటి సెక్యూరిటీని పెంచినటువంటి పరిస్థితి ఈరోజు మనకు తేటతలం చేస్తూ ఉంది. నిజంగా ఈరోజు ఆ లెటరు కనుక ఆయన నుంచి రాకపోతే ఈరోజు ఖచ్చితంగా ఆయనే, ఇప్పుడు దగ్గర దగ్గర నాకు తెలుసుండి 24 అవర్స్ అయింది ఆ లెటరు ఆయన మెయిల్ నుంచి వెళ్ళి. 24 అవర్స్లో ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి మరి కమిషనర్గా ఉన్నటువంటి వ్యక్తి ఆయన పేరు మీద వస్తే ఇమీడియట్లీ ఎవరైనా సరే దాన్ని ఖండనిస్తారు. అంచేత ఖచ్చితంగా ఇది ఒక కాన్ఫిడెన్షియల్ లెటర్ కాబట్టి ఆయన దాని మీద పబ్లిక్గా వచ్చి చెప్పలేదు తప్ప, ఖచ్చితంగా ఇది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతులన్నింటినీ కూడా ఈ యొక్క కేంద్రానికి చాలా నీట్గా ఈవేళ మంత్రులు చెప్పాలి. ఆయన వచ్చినటువంటి లెటర్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా చూసుకుని ఓ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బట్టలోడు తీసి నడి రోడ్డు మీద నిలబెట్టింది ఈ లెటరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అకృత్యాలు, అక్రమ కేసులు, హత్యా ప్రయత్నాలు, బెదిరింపులు, ప్రలోభాలు, నామినేషన్ల ప్రక్రియను ఎంత అస్తవ్యస్తం చేశారు, ఇవన్నీ కూడా కూలంకుషంగా గతంలో ఏ రకంగా అయితే ఏకగ్రీవాలు జరిగాయి, గతంలో ఇప్పుడు ఏ రకంగా ఏకగ్రీవంగా జరిగాయి, ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా డేటాతో మరి ఈ యొక్క ప్రభుత్వాన్ని బట్టలోడు తీసి నడి రోడ్డు మీద ఈరోజు ఎలక్షన్ కమిషనర్ లెటర్ నిలబెట్టింది. అందుకు సిగ్గుతో ఇప్పటికైనా తలదించుకోవాలి ఈ యొక్క ముఖ్యమంత్రి మంత్రులు. కాన్ఫిడెన్షియల్గా మనం పంపించినప్పుడు ఏదైతే ఇప్పుడు హోంశాఖకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా హోంశాఖ కూడా దాని మీద యాక్షన్ తీసుకునేటప్పుడు ఆటోమేటిక్గా అప్పుడు ఓపెన్ అవుతుంది. అంటే నాకు నేను లెటర్ పంపించినప్పుడు దాన్ని నేను ప్రెస్కి రిలీజ్ చేయలేకపోవచ్చు తప్ప, ఆ లెటర్ వెళ్ళిన తర్వాత హోంశాఖ కూడా డిఫరెంట్ యాంగిల్స్లో వాళ్ళు విచారణ చేసినప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు ఏదైతే మన గవర్నర్ గారిని కూడా వివరణ అడుగుతారు ఖచ్చితంగా. రేపొద్దున హోంశాఖకి ఎందుకు రాశారు ఈయన రమేష్ కుమారు? ఆయన ఏదో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ఎన్నికల కమిషన్ నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఆయన డైరెక్ట్గా హోంశాఖ సెక్రటరీకి రాశారు. ఖచ్చితంగా రేపు హోంశాఖ డిఫరెంట్ యాంగిల్స్లో దీని మీద ఎంక్వైరీ మొదలు పెడుతుంది, విచారణ మొదలు పెడుతుంది, ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులపై గవర్నర్ దగ్గర నుంచి కూడా రిపోర్ట్ తీసుకుంటుంది 100%. అటువంటి ప్రక్రియలో ఆటోమేటిక్గా ఈ యొక్క లెటర్ అనేది బయటకు వస్తుంది.